నమస్తే వెల్కమ్ టు డెటీవీ ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సూర్యోపాసకులు విక్రమాదిత్య గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ సూర్యోస్ సార్ జూన్ ముప్పై తారీఖు రెండు వేల ఇరవై రెండున ఆషాఢ మాసం స్టార్ట్ అవుతోంది ఆషాఢ మాసానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చారు మన పూర్వీకులు మన సనాతన ధర్మంలో కూడా ఆషాఢ మాసానికి కొన్ని నియమాలను కూడా పెట్టారు కొత్త కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఆషాఢ మాసం దూరంగా ఉండాలని కానీ అత్త అల్లుడు అలాగే మామయ్య కోడలు ఒకే గడప దాటకూడదు అనే నియమం కూడా ఉంది అలాగే ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో చూసుకుంటే బోనాలని కూడా చాలా వైభవోపేతంగా ఈ పండుగను జరుపుకుంటారు ఒకసారి ఆషాఢ మాసంలో మనం ఏమైనా విధి విధానాలు ఉన్నాయి ఎలా పాటించాలి ఈ అమ్మవారిని కొలవాలి ఇలాంటివి ఏమైనా చెప్తారా మా ఆడియన్స్ తప్పకుండా మిత్ర రవి సూర్య భానుకగపూష హిరణ్య గర్భ మరీచి ఆదిత్య సవిత్రార్క భాస్కర్ ఎబ్బి మన హిందూ సనాతన సంప్రదాయాల్లో ప్రతీ నెలకి ఒక విశిష్టత ఉంది అలాగే అంటే ఇప్పుడు ఆషాఢం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇప్పుడు మనకి ఇక్కడ ఎండలు తగ్గుముఖం పట్టి వర్షాలు వైపు వెళుతూ ఉంటాం అలాగే కాలం మారుతూ ఉంటుంది చెట్లు చిగురుస్తూ ఉంటాయి ప్రకృతి అంతా కూడా పరవశిస్తూ ఉంటుంది అలాగే మనకి ఈ మాసం ఇంతకు ముందు ఆషాఢానికి ముందు అవే అయ్యి ఉంటాయి కొత్త జంట వీళ్ళు అంటే జనరల్గా కొత్త జంట కోసం ఎక్కువ ఆషాఢం గురించి మీరు అన్నట్టు అత్తాలుడు మామ కోడలు గడపలు దాటకూడదు అంటే శాస్త్రపరంగా ఇక్కడ పనులు మొదలయ్యే కాలం రైతులు విషయంలో మాట్లాడుకుంటున్నా రైతులు కావచ్చు అంటే ప్రకృతి అంతా కూడా పరవశించి ఉంటుందమ్మా ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అతీతమైనటువంటి శక్తుల్ని మనం సేకరించడం విత్తనాలు జల్లడం ద్వారా మొక్క మొలకెత్తి ఆ వచ్చే పంట మనకి శక్తిగా డబ్బు జనరేట్ చేసుకుంటాం కదా ఇక్కడ ప్రతిదీ అంతే అలాగే దానికి తోడు ఇంకోటి ఏంటంటే వర్షాకాలం మనకి ప్రకృతిలో ఆ తేమ ఎక్కువగా ఉండడం వల్ల కొత్త కొత్త జీవి పుట్టడానికి అవకాశం ఉంటుంది అలాగే అంటే ఇక్కడ భార్యాభర్తలు కలవకూడదు కొత్తగా పెళ్ళైన జంట ఆ ప్రేమ అభిమానాలు ఎక్కువ ఉంటాయి అలాగే మనకి ఇప్పుడు జాష్టమాసం నడుస్తుంది అంటే ఇక్కడ రవి రవికి దగ్గరగా గురుడు కానీ శుక్రుడు కానీ ఉన్నప్పుడు మౌఢ్యమే అంటారు అంటే వాటికి బలం తగ్గిపోతుంది ఈ సందర్భంలో రవితో పాటు శుక్రుడు ఉండడం వల్ల ఆ ప్రేమాభిమానాల్లో ఏదైనా వెలితి వచ్చే అవకాశం ఉంటుంది దానివల్ల వాళ్ళ మధ్య అప్పుడే ముడిపడినటువంటి వాళ్ళ బంధాల్లో ఏదైనా ఇబ్బంది వస్తుంది కాబట్టి కొంతకాలం ఒక నెల రోజులు దూరంగా పెడితే ఈ దూరంలో దగ్గర అవ్వాలనే తాపత్రయం పెరుగుద్ది ఆ గ్రహాల మధ్య శుక్రుడికి గురుడికి లేకపోతే శుక్రుడికి రవికి కాంబినేషన్స్ మనకంటే అంటే గురుడికి దగ్గరగా రవి ఉన్నప్పుడు రవికి దగ్గరగా శుక్రుడు శుక్రమూఢం ఈ మో మౌఢ్యమే అంటే ఆ గ్రహాలకు ఉన్న శక్తి కోల్పోతుంటుంది స్త్రీ పురుషుల మధ్య సత్సాంగత్యం అనురాగం మనం కొన్ని అట్లా చెప్పాం భార్యాభర్తల మధ్య గొడవ అవుతుంటే గురు మంత్రం చేయమని అంటే గురువు బలం తగ్గిపోతుంటుంది ఆ గ్రహాలు రవికి దగ్గరగా ఉండడం వల్ల బలం తగ్గిపోతుంటుంది అందుకని ఇలాంటి సందర్భాల్లో వేళ్ళని దూరంగా ఉంచడం వల్ల వాళ్ళ మధ్య ఆ ఇంటి ఆ ప్రేమ ఆప్యాయతలు మరింత పెరిగే అవకాశం ఉంది ఈ ఆషాఢం తర్వాత వచ్చే శ్రావణ మాసంలో లక్ష్మీదేవే మా ఇంటికి వస్తుంది అన్నట్టు ఆ అత్తగారు ఆహ్వానించడంతో ఒక రకమైనటువంటి ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా అంతకుముందు ఆషాఢంలో విత్తనాలు జల్లేరు పంట వేసారు అది పెరిగి పెద్దదవుతుంది చేతికి పంట వస్తుంది మా ఇంటికి శ్రావణ మాసంలో మా లక్ష్మీదేవి రావటం వల్ల మాకు ఇంత కలిసి వచ్చింది అన్న భావన వీళ్ళకి వస్తుంది అందరి మధ్యలో ఒక అద్భుతమైనటువంటి ప్రేమ ఆప్యాయత అనురాగాలు పుడతాయి దూరంగా ఉంది కాబట్టి దగ్గరగా ఉన్నప్పుడు గ్రహాలు బాగా గ్రహస్థితి బాగాలేదు కాబట్టి చిన్న విషయానికి కూడా పెద్ద పెద్ద గొడవలు అయిపోతుంటాయి విడాకుల దాకా కూడా వెళ్ళిపోతున్నాడు అంటే ఇవన్నీ పాటించట్లేదు కాబట్టే ఇప్పుడు ఉన్నటువంటి యువత మ్యారేటల్ ప్రాబ్లమ్స్ డైవర్స్ వీటి మీద పండుతుంది ఇవన్నీ మేము పెద్దగా పట్టించుకోండి మూడడం ఇలా మాట్లాడుతున్నాం శాస్త్రాన్ని ప్రతిదీ కూడా చాలా అవపోసణ పట్టి చాలా రీసెర్చ్ చేసి మన కోసం అందించారు వాళ్ళు మనం దానికి మీరు పాటిస్తారా పాటించిన మినిమం గౌరవించడం చాలా ఇంపార్టెంట్ అగౌరవపరుస్తున్నాం దానివల్లే ఆ దోషం వచ్చి ఇంకా దారుణంగా పరిస్థితులు మారుతుంది కాబట్టి ఆషాఢం అనేది చాలా విశేషమైంది దాన్ని చాలా అద్భుతంగా ఉపయోగించుకోవాలి అభివృద్ధి చెందడానికి ఇక్కడ మనకి పూజల విషయానికి వస్తే జనరల్గా మనకి శ్రావణ మాసం వచ్చిందనగానే ఆడవాళ్ళకి ముత్త వరలక్ష్మి వ్రతం చేసుకోవడం చాలా ఇష్టం ఇష్టం చాలా ప్రీతి కానీ ఒరిజినల్గా ఇక్కడ అంటే నాకు నా గురువు ద్వారా వచ్చింది ఏంటంటే ఈ ఆషాఢ మాసాన్నే వరలక్ష్మి పూజకి విశేషంగా వాడుకోవడం ద్వారా అంటే రీజన్ ఏమైంటుందో ఆలోచించండి అంటే వరలక్ష్మీదేవి పూజ ఎందుకు చేస్తారు డబ్బుల కోసం ఇప్పుడు ఇక్కడ ఆషాఢంలో మనం ఏం చేస్తామని చెప్పాం విత్తనాలు చల్లడం పెట్రోల్ పెట్టడం అంటే వర్షం వస్తుంది తొలకరి ప్రకృతి పులకరిస్తుంది తొలకరి జల్లులు అప్పుడే కురుస్తాయి కదా అంటే అప్పుడే జీవి పుడుతుంది ఆవిడే లక్ష్మీదేవి సంపదలను ఇవ్వడానికి అప్పుడే ఆవిడ మొదలు పెడుతుంది కాబట్టి గురువు గారి ద్వారా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ఈ ఆషాఢ మాసాన్ని కూడా అంటే ఎవరు ఎలాగో దూరంగా కూడా ఉంటారు కోడలు సపరేట్గా ఉంటుంది అత్త సపరేట్గా ఉంటుంది అంటే ఎవరిళ్లలో వాళ్ళు వరలక్ష్మీదేవి పూజని ఆచరించి శ్రావణ మాసంలో లక్ష్మీదేవిని తీసుకొచ్చి మీ ఇంట్లో కూర్చోపెట్టుకోండి మీరు ఈ నెల రోజులు వరలక్ష్మీదేవిని ఆరాధిస్తూ ముప్పై రోజులు అయిపోయిన నెల అయిపోయిన తర్వాత శ్రావణ మాసం వచ్చిన వెంటనే మీరు కోడలు తీసుకొని గడపలు దాటించుకోండి లక్ష్మీదేవి అప్పుడు వస్తుంది అంటే మనకి ఇక్కడ లక్ష్మీదేవి పూజ ఎన్నిసార్లు చేయొచ్చు రెండు నెలలు చేయవచ్చు చాలా విశేషమైన అంటే ఇప్పటి వరకు చాలా మంది శ్రావణం మీదే దృష్టి పెట్టారు ఆషాడ మాసంలో కూడా చేస్తారు ఆషాఢ మాసంలో చేస్తే విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఇక్కడ మనకి అష్ట సిద్ధులు అంటారు కదా ప్రకృతి అంతా కూడా చాలా అవేకన్ గా ఉంటుంది ఎనిమిది రకాల పవర్స్ ని రెడీ చేసుకుని ఎందుకంటే అప్పుడే మనకి వర్షాలు పడుతూ ఉంటాయి కాబట్టి భూమాత కూడా పులకరించి ఉంటది శక్తి చల్లగా ఉంటది ఇప్పుడు ప్రతి మనిషి కూడా వివేకంగా ఉండి ఈ వరలక్ష్మీదేవి వ్రతాన్ని పూజని లక్ష్మీదేవి పూజని విశేషంగా మనం అలాగా మనం చూస్తున్నాం డబ్బులు కావాలి అంటూ చాలామంది ఇబ్బందులతో ఉన్న వాళ్ళందరూ కూడా చేస్తున్నారు ఇప్పుడు రాబోయే ఆషాఢ మాసాన్ని చాలా అద్భుతంగా వినియోగించుకోవడం ద్వారా శ్రావణంలో మీరు ఇక్కడ ఆషాఢంలో ఏదైతే చేశారో దాని ఫలితాన్ని శ్రావణంలో లక్ష్మీదేవిని పొందండి అప్పుడు వరలక్ష్మి పూజ చేసి అప్పుడు డబ్బు అప్పుడు చేస్తే మళ్ళీ ఎప్పుడూ వస్తుంది కదా ఇక్కడ ఆషాఢంలో చేయండి శ్రావణంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది అంటే గురువుగారు ఎందుకు చెప్పారని ఆలోచించారు ఒరిజినల్ గా అందరూ శ్రావణ మాసాన్ని ఫాలో అవుతుంటారు ఆషాఢంలోనే ఎందుకు చేయాలి అన్నారు గురువుగారు అంటే ఇలా చేయడం ద్వారా శ్రావణ ఆషాఢంలో మీరు ఏదైతే పెట్టుబడి పెడతారో ఏదైతే కష్టపడతారో దాని ప్రతిఫలం శ్రావణ మాసంలో లక్ష్మీదేవి కింద మీ ఇంట్లోకి వస్తుంది మీరు శ్రావణంలో పూజ చేయమని కాదు ఆషాఢంలో పూజ చేయడం ద్వారా శ్రావణ మాసంలో లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తాయి రైట్ ఓన్లీ వరలక్ష్మి వ్రతమే కాకుండా లక్ష్మీదేవికి సంబంధించిన ఏదైనా పూజ చేసుకోవచ్చండి అంటే వరాలు ఇచ్చే తల్లి వరలక్ష్మి ఒక లక్ష్మీదేవి కాదు అంటే ధనమే కాదు ధాన్యం సంతా సంతానం లక్ష్మీ ధైర్యము విజయలక్ష్మి ఇవన్నీ ఉన్నాయి కదా ఈ ఎనిమిది లక్ష్మిలు అంటే మీరు ఇక్కడ ఒక లక్ష్మీదేవికే కాదు ఇక్కడ చేసే లక్ష్మీ పూజ అష్టలక్ష్ములను ఇస్తుంది ఇస్తారు గ్యారంటీగా ఇస్తుంది ఎవరికి లక్ష్మి కావాలంటే లాగా దీనికి గారు చెప్పిన దాంట్లో ఒక తంత్ర ప్రక్రియ కూడా ఉంది అయితే చాలామందికి నిద్రలేము నిద్రలేముంటుంది ఇలాంటి వాళ్ళకి ఇక్కడ ఒక పొట్లకాయ తీసుకుని ఈ నెల రోజులు దీక్ష చేస్తూ ఈ వరలక్ష్మి పూజ చేసుకుంటూ రోజు చేసుకోండి ఒక శుక్రవారం విశేషంగా నైవేద్యాలు అవి సమర్పించి మనం ఇచ్చినటువంటి లక్ష్మీ కవచం చదువుకుంటూ వరలక్ష్మీదేవిని ఆరాధించండి సాయంత్రం ఈవినింగ్ ఫోర్ టు సిక్స్ మధ్యలో లేకపోతే సిక్స్ టు సెవెన్ కానీ పొట్లకాయ హండ్రెడ్ గ్రామ్స్ ఒక చిన్న ముక్క పొట్లకాయ ముక్క తీసుకుని చిన్న అల్లం ముక్క యాడ్ చేసి రసం పిండేసినటువంటి నిమ్మ తొక్కలు మూడు మెత్తగా మిక్స్ చేసి పేస్ట్ చేసి దాంట్లో వాటర్ కలుపుకొని తాగడం ద్వారా అంటే ఇంకా దాని తర్వాత ఇంకేమీ తినొద్దు ఏ టైంలో తాగాలండి ఈవినింగ్ అమ్మా ఫోర్ టు సెవెన్ మధ్యలో ఎప్పుడైనా తాగొచ్చు బయటికి వెళ్ళి ఏమైనా పనులవి చూసుకుని వచ్చిన వాళ్ళు కొంచెం లేట్గా తాగినా ఇంకేమీ తినకూడదు తినకూడదు క్లెన్స్ అవుతుందంటే అద్భుతంగా అంటే మనిషి శరీరంలో బయోమెట్రిక్ క్లాక్ అని ఉంటుంది ప్రతి అంటే ఏ సమయానికి ఏం చేయాలి ఏ టైంకి ఏం కావాలి అన్నీ మీ దగ్గరే ఉంటాయి అన్ని శక్తులు మీ దగ్గరే ఉంటాయి అన్ని పవర్స్ మీ దగ్గర ఏ అస్త్రం వాడాలి ఏం మాట్లాడితే అవతల వ్యక్తి నుంచి మనం డబ్బులు తెచ్చుకుంటాం ఇవన్నీ కూడా మీలోనే ఉంటాయి ఇది వాడడం ద్వారా ఈ పొట్లకాయ జ్యూస్ తీసుకోవడం ద్వారా మీలో ఆ బయోమెట్రిక్ క్లాక్ యాక్టివ్ అవుతుంది అష్టసిద్ధులు మీ సొంతం అవుతాయి ధ్యానం చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటే వెన్నెముకలో ఆ సుసునాయుడు నుంచి ఏదైతే పవరు ఉందో ఆ పవర్ చాలా త్వరితగతిన అవుతుంది ఈ పొట్లకాయ జూస్ మనకి మనకది పాములా ఉంటుంది కదా స్నేక్ గార్డ్ దాని పేరే స్నేక్ గార్డ్ మనకి కుండల్ని ఏంటి పాము సహస్ర దళాలతో మొహ మొహాలతో ఉన్నటువంటి సర్పం ఆదిశేషుడు ఈ పొట్లకాయ జ్యూస్ తాగడం ద్వారా మూలాధారంలో నిద్రావస్థలో ఉన్నటువంటి ఆ కుండలిని శక్తి మీరు ఈ జ్యూస్ తీసుకోవడం ద్వారా అవేకనే సహస్రాల దగ్గరకు వచ్చి అద్భుతమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తుంది అష్ట సిద్ధులు పొంది అష్ట మిమ్మల్ని ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో కలకాలు చాలా చల్లగా హ్యాపీగా ఉంటారు తప్పకుండా అండి సో వచ్చే ఆషాఢ మాసం జూన్ ముప్పై మొదలవుతుంది కాబట్టి ఈ ఆషాఢ మాసాన్ని చక్కగా వినియోగించుకుని వాళ్ళు కావాల్సింది ఖచ్చితంగా వాళ్ళకి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇన్ని విషయాలు చెప్పినందుకు విక్రమ్ గారు థ్యాంక్ యూ సో మచ్ అండి